రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్, వివేకానంద రెడ్డి కేసులో ఆల్రెడీ విట్నెస్ గా ఉన్న కేసు నంబర్ 5, ఆయనకి బెయిల్ వచ్చిందని చెప్పేసి విన్నాము. అయితే ఆయన బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక పక్క సునీత రెడ్డి, అలాగే దస్తగిరి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది. ఏం జరగబోతుంది సార్? అసలు యా మామూలుగా వివేకానంద రెడ్డి కేసులో 8 మంది ముద్దాయిలు ఉన్నారు ఇప్పటివరకు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, 8 మంది ఉన్నారు. 8 మందిలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 5వ ముద్దాయి. సో ఈయన 2021 సెప్టెంబర్ 17 హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అంటే దాదాపు 3 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే అనేక సార్లు సుప్రీంకోర్టు వరకు కూడా, ఆయన భార్య తులసమ్మ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. కొడుకు చైతన్యారెడ్డి డాక్టర్ అతను, సో వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కానీ రకరకాల పద్ధతులు చేస్తున్నా కూడా రాలేదు. దీనికి ప్రధాన కారణం సునీత. సునీత ఎప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చినా సిబిఐ అన్న సైలెంట్గా ఉంటుంది, కానీ సునీత సైలెంట్గా ఉండదు. ఇంప్లీడ్ అయిపోయి వాళ్ళ బెయిల్ని రానియకుండా ఆమె చాలా చూసుకుంటుంది. సో ఇది కూడా ఒక విచిత్రంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మన సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని. అంటే ఎవరికైనా కూడా వాళ్ళు మరీ ఆ కేసుని సీరియస్గా ప్రభావితం చేస్తారనో, లేకపోతే విదేశాలకు పారిపోతారనో, ఆ స్థాయిలో ఏమన్నా సీరియస్గా ఉంటే తప్ప బెయిల్ అనేది ఇవ్వాలి. రెండవది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా కేసును చేయకుండా ఏళ్ల తరబడి పెండింగ్లు పెడతా ఉంటే అంతవరకు వీళ్ళు ఎందుకు జైల్లో ఉండాలి? వాళ్ళు నేరం చేస్తుంటే శిక్ష వేయండి, ట్రయల్ చేసి నేరం చేయకపోతే వదిలేయండి. ఇప్పుడు సాయిబాబా, జిఎన్ సాయిబాబా అనే ఆయన్ని భీమా కోరేగాం కేసులో దాదాపు ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు 2014 నుంచి జైల్లో. ఇప్పుడు ఆయన నిర్దోషాన్ని వదిలారు, ఆయనే కాకుండా చాలామంది ఆయనతో పాటు. సో మరి 10 ఏళ్ల జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారు? పైగా ఆయన 90% వికలాంగుడు, జైల్లో ఆయన నరకం చూసుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే జైలు మామూలు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆయన ఎవరు సహాయం లేకుండా ఆయన కదిలే పరిస్థితి లేదు, వీల్ చైర్లో ఉండాలి. అటువంటి బయట అంటే ఏదైనా హెల్ప్ తీసుకుంటారు, ఆయన భార్య ఉంది, సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, అక్కడ ఏముంటాయి జైల్లో? సో అటువంటి ఆయన జీవితం, అటువంటి వ్యక్తినే 10 ఏళ్ళు, ఒక నిర్దోషిని 10 ఏళ్ళు జైల్లో పెట్టినట్టే కదా. అలాగా ఇప్పుడు ఈయన కూడా దాదాపు 3 ఏళ్ళ పాటు జైల్లో ఉన్నాడంటే, ఇదే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు, మన వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుంది అనేది. మామూలుగానే న్యాయ వ్యవస్థలో ఉండే సూత్రం ఏంటంటే, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. కానీ అదే జరుగుతుంది. ఇండియన్ జైల్స్లో దాదాపు 5 లక్షల మంది ఉంటే దాదాపు 4 లక్షల మంది రిమాండ్ ప్రజెంటర్సే ఉంటారు. అంటే వాళ్ళు ప్రూవ్ కాల ఇంకా శిక్ష పడలేదు. అందుకని మనం చంద్రబాబు టైంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబును కూడా జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు, బెయిల్ ఇవ్వాలి అని. సో అదేంటంటే ఇదే జరుగుతుంది. కాకపోతే చంద్రబాబు లాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోగలరు. సో వాళ్ళు 100-200 కోట్లు ఖర్చు పెట్టైనా పెద్ద స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో వాళ్ళు కొట్లాడగలరు, కాబట్టి వాళ్ళు బయటికి రాగలిగారు. వీళ్ళకి ఏముంటుంది అంత లేదు. సో మామూలు వాళ్ళకైతే ఇంకా అసలు లాయర్ని కూడా పెట్టుకోలేరు. వాళ్ళు లాయర్ని పెట్టుకోకుండా గవర్నమెంట్ లాయర్ని ఇస్తుంది. ఈ గవర్నమెంట్ లాయర్లు ఏం చేస్తారు? వాళ్ళు గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ వీళ్ళ కేసుల్ని వాళ్ళు సీరియస్గా ఫాలోఅప్ చేయరు. దాంతో వాళ్ళకి ఎవరైనా దయదలిచి వేరే లాయరు నేను చేస్తానన్నా, ఈ లాయర్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఇతను ఇవ్వడు, ఇతను అపీర్ కాదు. దాంతో చాలామంది ఖైదీలు ఈ కారణం వల్ల కూడా జైల్లో మగ్గుతుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈయనకు నిన్న బెయిల్ వచ్చింది, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి. అయితే ఇతను బెయిల్ రానియకుండా చేయడానికి సునీతారెడ్డి, దస్తగిరి కలిసి ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి ఒక 6 నెలల పైన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి తనను వచ్చి బెదిరించాడని ఫస్ట్ ఆఫర్ చేశాడని, 20 కోట్లు
తమ వైపుగా నిలబడితే డబ్బులు ఇస్తామని, నేను దానికి లొంగనంటే నేను చంపేస్తారు బయట అని చెప్పి బెదిరించాడని అతను ఆరోపించాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఖైదీలు వాళ్ళకి చెప్పుండొచ్చు, రిటర్న్గా రాయించుండొచ్చు, అప్పుడు కూడా అక్కడ నుంచి మ్యాజిస్ట్రేట్కి కూడా అడ్వకేట్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు అవన్నీ చేయలేదు, బయట వచ్చి అది చేశాడు. దాంట్లో ఉద్దేశం ఏమంటే ఈయన బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన బయటకు వస్తే థ్రెట్ ఉంటుంది నాకు అన్న నెరేటివ్ని కన్స్ట్రక్ట్ చేశాడు ఎవరు, దస్తగిరి. అందుకని వీళ్ళ కొడుకు వచ్చి నన్ను జైల్లో బెదిరించాడు, రేపు ఇతను బయటకు వస్తే నాకు ప్రాణాపాయం ఉంది, నాలాగా నాకే ఉందంటే ఇంకా చాలామంది సాక్షులకు కూడా ఉంటుంది అన్న నెరేషన్ని తీసుకున్నాడు. అయితే కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది, బట్ కండిషన్ బెయిల్ ఇచ్చింది, అంటే పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి, హైదరాబాద్లోనే ఉండాలి, 2 లక్షల రూపాయలు పూచికత్తుగా డబ్బులు ఇవ్వాలి, తర్వాత ప్రతి మండే సిసిఐ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో సంతకం చేయాలి, ఇది కండిషన్ అన్నమాట. అయినప్పటికి కూడా ఆయనకు ఊరటే అని చెప్పాలి, హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన ఎక్కడో చోట ఉండొచ్చు, ఎందుకంటే 3 ఏళ్ళుగా ఆయన ఉంటున్నాడు. ఇంకా భాస్కర్ రెడ్డి కూడా చాలా కాలం నుంచే ఉంటున్నాడు, ఆయన 78, ఆయనకి ఆల్రెడీ వెన్ను ప్రాబ్లం ఉంది, అవన్నీ ఉన్నాయి. అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ డెడ్లైన్ పెట్టింది సుప్రీంకోర్టు దీంట్లో విచారణ ముగించమని, ఇవాళ ఏప్రిల్ వచ్చేసింది, అంటే 1 ఇయర్ అయిపోయినా కూడా డెడ్లైన్ పెట్టి మళ్ళీ జూన్కి పొడిగించుకున్నారు సిబిఐ. జూన్కి కూడా అవ్వలేదు. సో ఇంకా కూడా సిబిఐ దీని మీద కంప్లీట్గా ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి ట్రయల్కి ముందుకెళ్లకుండా ఉంది. అందుకని మన ఈ చట్టాలని సవరించడం కోసం ఇప్పుడు జూన్ నుంచి రాబోయే కొత్త చట్టం ఏదైతే బిఎన్ఎస్ అంటారు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఈ 2 చట్టాలు అంటే ఐపీసీ సిఆర్పిసి స్థానంలో అవి వస్తున్నాయి. ఈ చట్టాల్లో ఒక ప్రయోజనం ఏంటంటే క్రిమినల్ కేసు కూడా 3 ఏళ్ళకి డెడ్లైన్ పెడుతున్నారు, 3 ఏళ్ళ లోపలనే క్రిమినల్ కేసు ఫైనలైజ్ అయిపోవాలి. కోర్టుకు కూడా డెడ్లైన్ పెడుతున్నారు, దానికి తగిన మనుషుల్ని పెంచడం, జడ్జెస్ని పెంచడం ఇవన్నీ కూడా ప్రయోజనంలో ఉన్నాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి 1-5 ఏళ్ళు అవ్వచ్చు నాకు తెలిసి. సో రాబోయే 5-10 ఏళ్లలో ఈ సిస్టమ్ మారితే త్వరగా ఈ కేసుల్ని డిస్పోజ్ చేయడం, ఈ కేసుల్లో నిర్దోషులు ఉంటే వాళ్ళు త్వరగా బయటికి రావడం, ముఖ్యంగా నిర్దోషుల్ని జైల్లో పెట్టడం అనే ఒక సంస్కృతి పోయే అవకాశాలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ చట్ట పరిధిలో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పనిచేసే పరిధిలో నిర్దోషులే ప్రధానంగా జైల్లో ఉంటారు, దోషుల కంటే. దోషులేమో మేనేజ్ చేసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు, నిర్దోషులు మేనేజ్ చేయలేని వాళ్ళు. ఎందుకంటే జైల్లో ఎక్కువ ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు ప్రధానంగా జైల్లో, అప్పర్ కాస్ట్ వాళ్ళు లేదా ఎస్సీ ఎస్టీలలో కూడా బాగా డబ్బులున్న సెక్షన్ ఏదన్నా ఉంటే తక్కువే ఉంటారు వాళ్ళు, ఆ సెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన జనాభాలో 8% ట్రైబల్స్ ఉంటారు, జైల్లో 20% ఉంటారు వాళ్ళు. సో అంటే వాళ్ళకి బెయిల్ గ్రాంట్ అయినా కూడా జామీన్ జారులను తెచ్చుకోలేరు వాళ్ళు, డబ్బులు కట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఈయనకి 2 లక్షలు వేశారు, జామీందారులు ఇద్దరు ఎంత ఉండాలి, అది కూడా ఈ మధ్య కొన్ని కోర్టులు గవర్నమెంట్ ఎంప్లాయీలనే జామీందారులుగా కూడా పెడుతున్నారు కొన్ని కేసుల్లో. సో అట్లాంటి వాళ్ళు భయపడతారు, గవర్నమెంట్ జాబ్ ఉండేవాళ్ళు జామీన్ ఇచ్చి రేపు ఇతను ఏమన్నా ఎస్కేప్ అయ్యి కోర్టుకు సరిగా పోకపోతే మా ఉద్యోగం పోతున్నాయి. సో ఇవన్నీ ఎవరు చేసుకోగలరు, డబ్బు ఉన్నవాళ్ళు పరపతి ఉన్నవాళ్ళు చేసుకోగలరు. మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అవేమి చేయలేరు, నేను ఇందాక చెప్పినట్టుగా అడ్వకేట్లను పెట్టుకోలేరు, అందుకని వాళ్ళే జైళ్ళల్లో నేరం చేశారా లేదనేది తేలక ముందే వాళ్ళు మగ్గుతుంటారు. అంటే ప్రూవ్ అయ్యే వరకు కూడా వాళ్ళు దోషి కాదు నిర్దోషి కాదు, కానీ చట్టం ఏం చెప్తుందంటే అన్లెస్ ప్రూవ్డ్ ఎవరిబడి ఇది ఇన్నోసెంట్ అని చెబుతుంది అన్నమాట. కానీ మన జైళ్ళల్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. మొత్తానికి ఈయన వచ్చాడు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంది, ఎందుకంటే సేమ్ గ్రౌండ్స్లోనే కదా మిగతా వాళ్ళు ఉంటారు. ఈయన అక్యూజన్ నెంబర్ 5, మరి ఈయనకంటే తర్వాత ఉండే అక్యూజన్ నెంబర్ 6, 7 ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు కదా, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అంతకుముందు వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా ఎర్రగంగారెడ్డి అయితే బెయిల్ మీద బయట ఉండి బెయిల్ మళ్ళీ క్యాన్సిల్ చేశారు ఈ కేసు కోసం.
మళ్ళీ బెయిల్ ఇస్తే కూడా దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి.